సాక్షాత్ దీపం దర్శయామి, భూపదీపానందరం శుద్ధాచమనీయం సమర్పయామి నైవేద్య. లక్ష్మణరామో మహాత్మేనమో భక్తవత్సలాయనమో రామచూడామణి ప్రదాయమో కామరూపిణమో పింగళాక్షాయమో వార్ధిమైనాక పూజితాయమో కమలీకృత మార్తాండ మండలాయమో ధామం స్వర్ణశైలాభదేహం ధనుజవనుకృశానం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిదానం వానరాణామధీశం రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి. గోష్పదీకృత వారాశమశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు హనుమత్ జయంతి. మా కోటకలదీని గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారు భోగేశ్వర స్వామి దేవాలయానికి పూర్వంలో ఎప్పుడో పదో శతాబ్దంలో నిర్మించినటువంటి భోగేశ్వర స్వామి వారి పాతాళ భోగేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళేటటువంటి దారిలో ఈ కాలువ ఒడ్డున ఎంతో వైభవంగా ఈ ప్రతిష్ట అనేటటువంటిది జరిగింది. అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రతిష్టని ఎంతో విశిష్టమైనటువంటి నల్లరాతితోటి ఏకరాతితో ఉన్నటువంటి 12 అడుగుల విగ్రహాన్ని ఎంతో శ్రమకు ఓర్చి ఆ మాచర్ల నుంచి తీసుకువచ్చారు. మా గ్రామస్తులందరూ కూడా ఎంతో శ్రమకు ఓర్చి ఆ తీసుకువచ్చిన తర్వాత ఆ స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ రోజున ఆ స్వామివారి యొక్క జయంతి సందర్భంగా ఈ రోజున మొట్టమొదటి జయంతి ప్రతిష్ఠించిన తర్వాత ఈరోజు మొట్టమొదటి జయంతి కాబట్టి ఆ స్వామివారికి అందరూ కూడా భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఎంతో భక్తి శ్రద్ధలతోటి పువ్వులు పళ్ళు తమలపాకులతోటి పూజాదికాలు జరిపారు. అలాగే ఎంతో శ్రమకు ఓర్చి ఆ యాపిల్ దండలు తర్వాత స్వామివారికి గారెల దండలు వడమాల అవన్నీ కూడా సమర్పించారు ఎంతో భక్తితోటి. కాబట్టి ఆ స్వామివారు ఇక్కడ ఉన్నటువంటి మా ప్రజలందరినీ కూడా ఎవరైతే మత్స్య పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నారో ఎవరైతే పాడి పంటల మీద ఆధారపడి ఉన్నారో వ్యాపారస్తులు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి విద్యార్థులు కానీ అందరూ కూడా ఆ స్వామివారు చల్లగా చూస్తాడని చెప్పి మేమందరం కూడా నమ్ముతున్నాము. ప్రతి కుటుంబము కూడా అభివృద్ధి ఆ స్వామివారి యొక్క దయ వలన ఇక్కడ అభివృద్ధిలోకి వచ్చి అందరూ కూడా సుఖ సంతోషాలతోటి జీవించాలి. ఈ రోజున మేమందరం కూడా కోరుకుని ఆ స్వామివారికి పూజాదికాలు సమర్పించాము. కలిదిండిలో వేంచేసి ఉన్నటువంటి నూతనంగా నిర్మించిన 12 అడుగుల నల్లరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన మొదటి పుట్టినరోజు సందర్భముగా మేము ఈరోజు వేడుకలు జరుపుకుంటున్నాము. దాని నిమిత్తం అఖండ అన్న సమారాధన జరుపుటకు అందరి సమక్షంలో మేము ఈ కార్యక్రమం జరుగుతున్నది. కావున అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. కైకలూరు నియోజకవర్గం కల్దిండి మండలంలో కల్దిండి గ్రామమైన కోటకల్దిండి గ్రామంలో ఇక్కడ ప్రజలు ఏర్పాటు చేసిన ఏకశిల విగ్రహానికి మేము ఈరోజున సందర్శించడం జరిగింది. అలాగే ఈ ఏకశిల విగ్రహం ఏర్పాటులో నన్ను భాగస్వాములు చేసినందుకు కమిటీ సభ్యుల్ని అలాగే కోటకల్దిండి గ్రామవాసులకి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నా. ఎందుకంటే శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు అన్నదాన నిమిత్తం మనల్ని కూరగాయలు అలగడం జరిగింది. రాధారంగ మిత్రమండలి తరఫున ఆ రోజున ఇవ్వడం జరిగింది. అలాగే 10 సంవత్సరం జయంతికి నేను ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తంగా ఈరోజు జయంతి సందర్భంగా ఇక్కడ అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామస్తులు అలాగే అభయ ఆంజనేయ స్వామి కమిటీ సభ్యులు అందరూ కూడా నన్ను అడగడం జరిగితే నేను కూరగాయలు ఇవ్వడం జరిగింది. అలాగే నన్ను ఈ అన్న సమారాధనలో పాలు పంచుకునేటట్టు భాగస్వాములు చేసేటట్టు కల్పించిన కోటగల్ది గ్రామ ప్రజలకు అలాగే అభయ ఆంజనేయ స్వామి కమిటీ సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ఓకే ఓకే మొదలండి. కుటుంబ
Bajaranga.